నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం కిష్టరాయనపల్లి ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేశారు భూ నిర్వాసితులు. ఇప్పటివరకు తమకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ప్రాజెక్టు దగ్గర బాధిత కుటుంబాలు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టాయి. మట్టి తోలుతున్న లారీలను అడ్డుకున్న రైతులు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం సభను అడ్డుకుంటామని హెచ్చరించారు భూ నిర్వాసితులు. విలువైన భూములు ప్రభుత్వం తీసుకుందని తమ భవిష్యత్తు అంధకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం కిష్టరాయనపల్లి ప్రాజెక్టు దగ్గర ఆందోళన చేశారు భూ నిర్వాసితులు. ఇప్పటి వరకు తమకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ప్రాజెక్టు దగ్గర బాధిత కుటుంబాలు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టాయి. మట్టి తోలుతున్న లారీలను అడ్డుకున్న రైతులు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం సభను అడ్డుకుంటామని హెచ్చరించారు భూ నిర్వాసితులు. విలువైన భూములు ప్రభుత్వం తీసుకుందని తమ భవిష్యత్తు అంధకారం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గత 7 సంవత్సరాల క్రితం మా ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు అన్ని పరిహారాలు ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టు పనులు చేపడతామని చెప్పి ఆ విధంగా కాకుండా ఈరోజు పోలీస్ ప్రహారీల నడుమ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. మేము గత 7 ఏళ్ళ నుంచి కూడా కొట్లాడుతున్నాం, మాకు మెరుగైన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, ఒక 15 లక్షల ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, మమ్మల్ని అందరినీ నిర్వాసితులను గుర్తించి మమ్మల్ని వేరే దగ్గర మాకు ప్లాట్లు ఇవ్వండి అని అంటే ప్రభుత్వం ఇవ్వట్లేదు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు ఒక 15 లక్షల ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి, మాకు ఉపాధి ఉన్న చోట రంగారెడ్డి జిల్లాలో ప్లాట్లు కల్పించండి, ఎందుకంటే మేము ఇక్కడ కూలిపోయినాం, ఇక్కడ ఏం పని చేసే పరిస్థితి లేదు, ఉపాధి లేదు. మా భూములు పోయినాయి, మా ఇళ్ళు పోయినాయి, మాకు పైసలు ఇస్తారంటివి, అనుకున్నట్టు జరుపుతారంటివి, ఏది లేదా సారు, మమ్మల్ని పిల్లలు రకవా, మేము రకమైతివి, మాకు దున్నుకుందాం అంటే భూమి లేదు, మేము బతుకుదాం అంటే ఇల్లు లేదు, అన్ని కూలిపోయినాయి, మమ్మల్ని ఎట్ట చేస్తామని అనుకున్నట్టు మేము జరుపుతాం కానీ మాకు ఏదో రాయం చేయి సారు, మేము ఎటు పోవాలి, పిల్లలు రకైరి, మేము రకైతే మమ్మల్ని ఎవరు చూస్తట్లేదు, చేస్తట్లేదు, మాకు అనుకున్నట్టు అలా ప్యాకేజ్ కావాలి, నువ్వు ఉన్న తలం ఇవ్వాలి, మేము ఇస్తాను, నిన్ను గెలిపిస్తాం సార్. మేము ఉపాధి లేక ఇప్పుడు ఇక్కడ భూములు ఉన్న దగ్గర మొత్తం అన్నీ ఎత్తేసిరు, మమ్మల్ని బలవంతంగా పోలీసులో పెట్టి కూడా ప్రాజెక్టు నడిపిస్తున్నారు. అయినా మేము ఏం బాధపడతలేము. మాకు హైదరాబాద్ దగ్గరలో ఒక తల 250 గజాలు భూమి ఇచ్చి మాకు ఉపాధి దొరికే దగ్గర ఉపాధి చూపిస్తే చాలు. దానితో పాటు మాకున్న ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదో ఇవ్వాలనుకున్నది, మాకు ఒక కుటుంబానికి వచ్చేసి 20 లక్షల రూపాయలు ఆర్ఎన్ఆర్ ఇస్తారని, రేపు జరగబోయే మునుగోడు సభలో ఖచ్చితంగా హామీ ఇస్తారని ఆశిస్తున్నాము. మా ఊరు ఒక ఊరు రెండు ఊర్లు మునిగిపోయినప్పుడు 100 ఊర్లు బాగుపడుతున్నాయంటే మేము మా తాతల కుటుంబాల నుంచి వచ్చినటువంటి భూములు ఇండ్లు మా సర్వస్వం కోల్పోయి అన్ని త్యాగం చేసినాం. మాకు ఇవ్వడానికే కేసీఆర్కు ఎందుకు ఇబ్బంది అవుతుందో అర్థం కావట్లేదు. పక్కన చింతమడకకు ఆయన సొంత విలేజ్ అనేటువంటి చింతమడకకు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు, ఎక్కడ డబ్బులు ఎవరు ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చిన డబ్బులు, గవర్నమెంట్తో జనాలతో పన్నులు కట్టినటువంటి డబ్బులు తీసుకుపోయి చింతమడకలో 10 లక్షలు ఉత్తగానే ఇచ్చిండు. మేము ఇక్కడ సర్వం కోల్పోయినటువంటి రైతులకు మాకు ఇవ్వడానికి కేసీఆర్కి ఎందుకు చేతులు వస్తలేవో అర్థం కావట్లేదు.